డిగ్రీస్ తీసుకుంటారో లోపల దర్శించారు అన్ని వాళ్ళ విధి విధానం నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానం నేను పాటిస్తాను. గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. కొన్ని వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టాలంటే కూర్చోవాలంటే వాళ్ళ పైన కూర్చోవాలంటే మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటే అవి మనం గౌరవిస్తూ పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు ఎనిమిది ఎమ్మెల్యే గారు కూడా మాస్టర్ బాగుందని మాజీ స్పీకర్ ఆవుకు పోషకాహార లోపం ఉంది అందుకనే దానికి నేను ఎలా సమాధానం చెప్పుకుంటున్నాను. దయచేసి మీడియా మిత్రులు అంటున్నారు మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా తల్లి జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులు అందరూ కూడా తెలుసు, మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళింది. పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్పింది. నిన్న మొన్న కూడా వీడియో పెట్టిన వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈ గారికి చెప్పాను, మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి, ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్ర నేను ట్వీట్ పెట్టాను, అందరూ వచ్చినా కంప్లైంట్ చేస్తారు సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలే చూసి ప్రజలే కొనుక్కుంటుంది. అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం, చాలా చాలా బాగుంది. ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరూ తెలుసు. ఇందుకే దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేసి మాదిరి కొన్ని యూనివర్సిటీలు ఎంక్వైరీ చేసే రిపోర్ట్లు నాకు ఇప్పుడున్నాయి. తొందరలోనే అన్ని మేము రివ్యూ చేస్తాం, తప్పనిసరిగా ఎవరన్నా తప్పు చేస్తే రెడ్ బుక్ లో ఏం రాసిన ఏం చెప్పానండి, పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నాకు చెప్పాను, ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి. వైకాపా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ని టీచర్ పైన మైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని చూడండి ఎలాంటి పరిస్థితి లేదు. బాధ అన్నగారు 2-3 సార్లు చెప్పుకుంటే ఈరోజు ఎందుకంటే మనసులో పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చి చాలా క్లారిటీగా పార్టీ మొత్తం మేము కూడా మనుషులమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు ఉన్నట్టు అవ్వచ్చు సరిదిద్దుకునే అంతేగాని మీరు చూస్తే చాలా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా అయింది, అది కూడా ఒక ఆరోపణ. మీ ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్, అన్ని వివరాలు కొనుక్కోండి, రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టాలని మన ప్రభుత్వం. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమని రాస్తారు,
మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే, వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచించేమని అడుగుతా ఉన్నా. ఏ ప్రపంచంలో ఉండం, రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా, ఒకవైపున వైఎస్ఆర్సిపి శ్రేణులు ఎవరు కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ, మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడికి రప్పిస్తున్నారు. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు? గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదము విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో, రిపీట్ దిస్ వర్డ్, రాజకీయ దుర్బుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి అబద్ధాలాడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను, లడ్డూ తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతాను.